నమస్తే అండి, నా పేరు వాసవి. వెల్కమ్ టు నందుస్ గార్డెన్. మేము ఇప్పుడే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి. మాది చాలా చిన్న ఇల్లు, అందులోనే కొంచెం గార్డెన్కి స్పేస్ ఇచ్చుకున్నామండి. నా కాన్సెప్ట్ ఏంటంటే, తక్కువ స్పేస్లోనే ఎక్కువగా మనం లాభం పొందాలి. న్యూ కామర్స్ అంటే ఏంటి, గార్డెన్స్లో ఏదో కొంచెం చిన్న చిన్న చెట్లు పెట్టుకొని, రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకొని కొంచెం స్టార్ట్ చేసుకుంటామన్న వాళ్ళకి ఈ పాటింగ్ మిక్స్ ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది. మనమేంటో హాబీగా స్టార్ట్ చేసాం, 2-3 ప్లాంట్స్ పెట్టుకుంటాం అందం కోసము, మన సంతోషం కోసము అని అనుకున్న వాళ్ళకి ఈ 2-3 ప్లాంట్స్ కోసమే కొంచెం పాటింగ్ మిక్స్ అలా చేయాలి ఇలా చేయాలని కంపల్సరీ అంటే కొంచెం భయపడతారు. నేను కూడా అలాగేనండి, స్టార్టింగ్లో నాకు కొంచెం భయం వేసింది. ఏంటో 2-3 పూల మొక్కలు పెట్టుకుంటాం దేవుడి కోసమను, పిల్లలు చూస్తారు ఆనందంగా ఉంటారను పెట్టుకుందామని స్టార్ట్ చేస్తే, గార్డెనింగ్ ఛానల్లో చూసి నేర్చుకుందామంటే పాటింగ్ మిక్స్ కంపల్సరీ ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నప్పుడు నాకు చాలా భయం వేసిందండి. ఇలా చేయకపోతే చెట్లు రావా, అలాగే చేయాలా, లేకపోతే పెట్టుకునే కాదా అని కొంచెం భయపడ్డాం. తర్వాత నేను నా ఓన్ వేలో పాటింగ్ మిక్స్ చేసుకున్నానండి. నాకు దొరికిన వాటిలతోనే నేను కొంచెం పాటింగ్ మిక్స్ స్టార్ట్ చేసుకున్నాను. కానీ నాకు చెట్లు చాలా బాగా వచ్చాయి, రిజల్ట్స్ చాలా బాగుండింది. అంటే మనం వాళ్ళు చెప్పినట్టనే కాకుండా ఇలా చేసుకుంటే కూడా మనకు చెట్లు వస్తాయనేది నేను నేర్చుకున్నానండి. హాబీగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే తక్కువ ఖర్చు ఉండాలి, ఏదో కొంచెం పెట్టుకుందామని అనుకున్న వాళ్ళకి ఈజీగా అనిపించాలి. అలా కాకుండా కంపల్సరీ యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అని ఇలా పెట్టాలి అలా పెట్టాలంటే భయపడతారు. అలాంటి వాళ్ళకి భయపడకుండా ఈజీగా పాటింగ్ మిక్స్ చేసుకొని చెట్లని ఇంత ఈజీగా పెంచుకోవచ్చని చిన్న చిన్న టిప్స్ ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. చెప్పాను కదండి, చాలా చిన్న స్పేస్లోనే మనం చాలా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు చాలా ఎక్కువ ఇది కూడా వస్తుందండి. ఒక్కొక్క టబ్బుకి ఒక్కొక్క మొక్కే పెట్టాలి, ఇలాగే చేయాలి అన్నట్టు ఏం లేదండి. నేను ఒక్కొక్క టబ్బులో 2-3 ప్లాంట్స్ కూడా పెడతాను. ఇది చూసారా, 4-5 చెట్లు చాలా వేస్తున్నాను దీంట్లో. నాకేంటంటే దాంట్లో ఏమో ఎక్కువ వచ్చేసేయాలని కాదు, అన్ని చెట్లు కూడా మనం పెంచగలము, మన ఇంట్లో రాగలుగుతుంది అని తెలియడం కోసమే నేను ఇలా చేశానండి. చూడండి, చిన్న టబ్బులోనే చాలా ఎక్కువ ప్లాంట్స్ వస్తున్నాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదండి, చిన్న చిన్న వాటిలతోనే మనం ఇంట్లో ఈజీగా మనం కూడా గార్డెనింగ్ చేయొచ్చు అని న్యూ కమర్స్కి తెలిసి వాళ్ళు కూడా అందరూ పెంచుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. గార్డెనింగ్ అంటే ఏం భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనం చాలా బాగా మనం చేయొచ్చు. దానికి పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే ఏం చేయక్కర్లేదు. చూసారా, ఇది చిన్న టబ్బులో చుక్కకూర చల్లానండి. 1 వీక్ అయింది, మీరు గమనిస్తే మీకు మొలకలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఫస్ట్ స్టార్టింగ్ అంతా చేసింది కేవలం పూల మొక్కలతోనే స్టార్ట్ చేశానండి. తర్వాత చిన్న చిన్నగా ఆకుకూరలు, టమాటో మొక్కలు, పచ్చిమిర్చి ఇలా స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్ అంతా ఒకటేనండి, చిన్న వాటిల్లోనే ఎక్కువ పంట ఎలా పండించాలి, మనం ఇంట్లోనే ఈజీగా చేయగలము అనేది చెప్పడం కోసమే ఈ వీడియోస్ అన్నీ అండి. మీకు భయం లేకుండా ఇంట్లో దొరికే వాటిలతోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా బాగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ భయపడేది ఒకటే ఒకటండి, పాట్ మిక్సింగ్. పెస్ట్ వస్తే ఏం చేయాలి అంటే ఏం లేదండి, చిన్న చిన్న పురుగు ఆకుమడతని, చెట్లకు పురుగు పట్టడం ఇలాంటివి వస్తే అన్నీ ఎలా చేయాలి. మనకుండే ఈ 4-5 కుండీలకి వాళ్ళు చెప్పినట్టు నీమ్ ఆయిల్ చల్లండి ఇలా అలా అని చెప్తే మనం వాటి మందులన్నీ 2-3 కుండీల కోసం కొనగలమా, ఇలా అంతా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈజీగా ఉన్న మనకు 4-5 చెట్లయినా కానీ సరే ఇంట్లో మనం ఈజీగా పెంచుకుంటూ వాటికి మన ఇంట్లో దొరికే వాటితోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎప్పుడు ఏమొస్తే ఎలా చెల్లాలి, దానికి బయట నుంచి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఈజీగా హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఆ పెస్ట్ అన్నింటినీ ఈజీగా పొంగొట్టుకోవచ్చు అనేసి అని చెప్పడం కోసం ఈ వీడియో స్టార్ట్ చేశానండి. చాలా చాలా చిన్న థింగ్స్ అండి, మన వంటింట్లో దొరికేటివి, మన వంటింట్లో ఉండే వాటితోనే ఈ చెట్లకి ఎరువులు ఎట్లా చేసుకోవచ్చు, వాటికి ఏమైనా రోగం వస్తే ఎలా చల్లుకోవాలి, వాటితో చాలా ఈజీగా మనం కూడా పెంచుకోవచ్చా అనే విధంగానే ఉంటాయండి టిప్స్ అన్నీ. నేను ఇంకా ఎవ్రీ వీడియోలో అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను మీకు.
చాలా ఈజీ అండి, ఏం లేదండి. మన ఇంట్లో మన పంట అనే కొంచెమైనా సరే, ఒక చిన్న కాయ వచ్చినా చిన్న ఆకుకూర వచ్చినా కానీ ఆ సంతోషం చాలా బాగుంటుందండి. మేము అనుభవించాము అది. నాలాగే మీరందరూ కూడా ఈజీగా పెంచుకొని, ఇంతేనా ఇంట్లో ఇలా కూడా పెంచుకోవచ్చా చెట్లని చాలా ఈజీగా అని అని మీరు కూడా స్టార్ట్ చేసి మీరు కూడా హాయిగా అన్నీ పెంచుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఎలా చిన్న చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.